మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇది రంగు మారిపోయాడు. రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నాయి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోర్మూ ఇరా దిన కంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? నేను కాటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఒడిదేసేసి మట్టి రాసేసి ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేసారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవలసిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవలసిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా నీకు పిల్లలు పుట్టడం తెలిసే కదా. నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రావల్లో చూపించేదిలే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు. కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేటికలో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు. ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తి ఉంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమ్మని మూడు పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ పిల్లతో పోలుస్తాడు నన్ను. అలా ఆలస్యమైపోయింది. ఏమే ఏంటో ఆ గుడ్డ ఎలాగి? తెడ్డా నీ చేతిలోనే ఉంది కదా. తెడ్డు కదా గుడ్డ. గుడ్డ రాత్రే కదా చందమామ కూడా నాకు మిగల్చకుండా మొత్తం పులుస్తూ వచ్చేస్తావు. నీకు చెప్పడం కంటే నా తెడ్డుతో నన్ను ఎత్తు మీద కొట్టుకోవడం మేలే. ఎవరది? ఎవడాడు కుక్కలారుతున్నాడు? ఊరికి కొత్త మొక్కలా ఉందే. చెత్త మొహం అంటావా? అవును కరెక్టే. చచ్చా మన ఊరికి అన్నట్టుందే. మగోడు కదా, ఎలా కనిపెట్టావు? వచ్చేసాను. హలో, నీ పేరేంటి? నేనే ఎంకనండి. నీలాంటి ప్యాసింజర్లు అందరినీ నావెక్కించుకుని గోదావరి చుట్టూ తిప్పుతాను కాబట్టి అందరూ నన్ను నావలంకన్ అంటారండి. మొబైల్ బాలాజీ అన్నమాట. బెల్లం జిలేబీ కావాలా? ఈ ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయో బాబు. అబ్బా, నేను ఎవరో తెలుసా? కోటయ్య గారి మనవణ్ణి. పోయాడా? అయితే బాబు, మీరు మా కోటయ్య గారి మనవలా? యా, నేనే కోటయ్య గారి మనవణ్ణి. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. నావల వెంకన్న నానా పాటే రావచ్చు. నానా పాటలు పడుతున్నావా? ఎప్పటి నుంచి? ఏంటా గోల? ఇదిగో నువ్వు మందేస్తావా? ఆడి మారిపోయింది. ఏమిటి నువ్వు? అడపా సత్యరాజు అల్లుడు కదా. మరేనండి, మరండి, రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండో. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి బావా. అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే చేస అదే పని అండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో, నువ్వు రావయ్యా. ఎందుకండి? మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి, ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారే? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు చుంట. రాత్రులు బాగా నిద్రపడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్రపడతదండి బాబు? జోలు పడతారా? జోకులండి. ఏమండి, మనం చాలా సాత్యంలో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళీ మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా. అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి. తర్వాత చెప్తా గానీ, మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్ ఉంది? నాయనా అవధాన్లు. వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి.
దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే, పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో, అయ్యో ఫోర్ నైన్ వద్దేమి, నాకేమొద్దే వద్దండి బాబు. గారు అయిపోయింది, నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి, నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేణండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడ. ఓహో, నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చెత్తం తమరా. నేను మీసాల అమ్మిరాజ్. ఓహో, అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొప్పటి తోట తోటలుగా కొనేయాలనుకుంటున్నా. అమ్మాయి కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నో, నువ్వే కింద అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు, అడ్వాన్స్ లాకొట్టి అంటే నువ్వు సైలెన్స్. తాతాలు ఏంట్రా? నీ మోహులారి గట్టి పైకి పంపరా. అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? కోటయ్యగా రాస్తులు అమ్మడానికి మేమెవరు, కొనటానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర, ఆ మధ్య సోమయాజులు గారు నావలంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాత సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి సావిత్రి అన్నా ఎవరా టికెట్? నాకేదో డౌట్గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతగా ఎవడరా నువ్వు? ఇంకోటి తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను కానీ, సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఎసైండ్ రాయండి. ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవటం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని. మిస్సెస్ అండర్స్టాండింగ్ కాదు, మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా వస్తున్నా. ఆ సావిత్రి కోటయ్య గారు కీపా అన్నాను, అంతే చావు కూడా చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలియదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసురాలని అర్థమైంది. కీర్తి చేసురా, నిన్ను పోయాక కూడా అనరా. మీరు పేరుకి మొగడే కానీ దేనికి పనికిరాని ఎదవాడు. విడాకులు ఇద్దామంటే ఈ వయసులో ఏం బాగుంటది? కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు. ఇదిగో సావిత్రక్క, మధ్య నీళ్ళు పుచ్చుకో. ఏమి తెగ అపసఫాలు పడిపోతున్నావు? మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్లావా? బ్యారేజీ దగ్గరిక, నేనెందుకు వెళ్తాను? ఆ మనిషికి క్యారేజీ ఎక్కడికెళ్ళాను. ఆహా, మొగుడంటే ఎంత ప్రేమే. ఎండ్లో వచ్చావు, చల్లదాగుతావా? కల్లా, ఇంకా నయ్యం. ఈ ముక్కగా నా మనిషి ఉన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను, పుచ్చుకున్నందుకు నన్ను చితగొట్టి గోదాట్లో తోసేస్తాడు. తెల్లారితే విద్యేశ్వరం లాకుండా తేల్తా. కర్మ, నేను చెప్పేది దీనికి అర్థం కాదు, ఇది చెప్పేది నాకు అర్థం కాదు. ఎవరు బాబు నువ్వు? సారీ సారీ అన్నావంటే ఇవి సారీ ఊరేసి చంపేస్తాను. అడ్రస్ కాగితం దాచిపెట్టరా అంటే పోగొడతావా? అత్తయ్యని కలిసేవని అమ్మ అడిగితే ఏ సమాధానం చెప్పరా? నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు మోస్తావా? ఇప్పుడు ఎలా? అప్పుడు అలా మా ఊళ్ళో దొరకదా? నువ్వు ఉండవే. ఎవరు బాబు మీరు? నాకు మూడు బాగలేదు, మీరు చెప్పండి. వీళ్ళ అత్తి ఊళ్ళోనే ఉంటుంది, ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురామని వీళ్ళమ్మ చెప్పింది. కోళ్ళమ్మని చెప్పారా? ఎవరు దొడ్లో ఉండవమ్మా? నేను చెప్తానండి. అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి. అడ్రస్ కాగితం పారేశాడు కదండి, అది వీక్ పాయింట్ అండి. అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్ అండి. రాముడు ఆయన వైఫ్ సీత. ఆ పేరా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇంద్రుడి దగ్గర ఫుల్ టైమ్, విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైమ్ వర్క్ చేసిందే ఆవిడ. అవునా? అప్పులు తీర్చడానికి భార్య నమ్మేశాడు. అతని పేరు హరిశ్చంద్రుడు. అతని భార్య చంద్రమతి. కాదండి, పేరు మూడు అక్షరాల్లో ఉంటుంది, నోట్లో అంతా పెట్టి రావట్లేదు. ఐదుగురు భర్తలకు సింగిల్ వైఫ్. నీలాగా మహాపతివ్రత ద్రౌపది. అబ్బే, ఆవిడ చాలా సాఫ్ట్. చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఇమ్మని ఎముడి ప్రాణాలు తొడిసింది. మొగుడి ప్యాంట్ తొడిగేసుకుందా? అందరూ ఉండగానే నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబుతని. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అవునండి, మాయాబజార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సావిత్రి. గుర్తొచ్చింది, సావిత్రి. మా అత్తయ్య పేరు సావిత్రి. సావిత్రి, 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 అత్తయ్య పేరు సావిత్రి.
మీ అత్త పేరు సావిత్ర, మీ అమ్మగారి పేరేమిటి బాబు? నిర్మల. మా సావిత్ర అత్తయ్య గారి ఇల్లు ఎక్కడ? త్వరగా చెప్పండి చెప్పండి. నేనే సావిత్రిని.